ఏలూరు జిల్లా పోలవరం పోలవరం డిఎస్పీగా సబ్ డివిజన్ పరిధిలో కె లతకుమారి చేసిన సేవలు మరువలేనివని పలువురు అభివర్ణించారు. పోలవరం డిఎస్పీగా బాధ్యతలు నిర్వహించి పెద్దపురం డిఎస్పీగా బదిలీపై వెళ్తున్న కె లతకుమారికి పోలవరం ఎస్ఐ పవన్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం స్థానిక రివర్ ఇన్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ డివిజన్ లోని సిఐలు ఎస్ఐలు నాయకులు సర్పంచులు పోలీస్ సిబ్బంది ప్రజలు డిఎస్పీ లతా కుమారికి సాల్వలు కప్పి ఘనంగా సన్మానించి ఆమె చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ కరోనా వరదలు మహాశివరాత్రి ఉత్సవాల సమయంలో డిఎస్పీ లతా కుమారి ప్రజలకు ఎనలేని సేవలు అందించారని అన్నారు. గిరి నేస్తం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పుస్తకాలను అందజేసి విద్యార్థులను ప్రోత్సహించి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించారన్నారు. ఉద్యోగ బాధ్యతలలో భాగంగా లా అండ్ ఆర్డర్ ను సక్రమంగా నిర్వహిస్తూ సమాజానికి ఉత్తమ పౌరులను అందించే విధంగా విద్యార్థులకు ప్రోత్సాహం పుస్తకాలు పంపిణీ మహిళలకు భరోసా పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం వంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వర్తించి ప్రజల ఆదరాభిమానాలు సంపాదించుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంపీపీ సంఘం అధ్యక్షులు మేకల హనుమంతరావు పోలవరం ఎంపీపీ శంకర వెంకటరెడ్డి వైసీపీ మండల అధ్యక్షులు బొగ్గ మురళీకృష్ణ పంచాయతీ సర్పంచ్ పొడుం పుష్ప సొసైటీ అధ్యక్షులు పాదం రాజుబాబు ఐటీడీఎస్ సేవా సంస్థ డైరెక్టర్ జి అనిల్ కుమార్ పోలవరం ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ సొబ్బన రాజశేఖర్ బాబు క్లబ్ సభ్యులు ఉప సర్పంచ్ కొరసిక శ్రీనివాస్ పొడుం శ్యామ్ కుమార్ పలువురు నాయకులు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నాకే తెలియదు అనుకుంటే మా యూనిట్ ఆఫీసర్కి అసలు నాలెడ్జ్ లేదు. వేలేరుపాడులో లోపలికి వెళ్తున్నాం, రుద్రం కోటకి ఎక్కాం, మా ఎస్ఐ వేలేరుపాడు ఎస్ఐ లేడు, పాత ఎస్ఐ లేడు. చాలా ఒక ఊరు ఉండిపోయింది. ఒక బోట్ ఉంది, పెద్ద బోటు, ఆయన ఎక్కేశారు. ఇంకా నాకు ఎక్కడ అప్పలా, నాకైతే భయం వేస్తుంది. నాకు తెలిసిన గోదావరి మన బట్సీం గోదావరి, అసలు గోదావరి వేలేరుపాడు దగ్గర ఉన్న వరద గోదావరిని చూస్తే భయం వేసింది. ఇంకా ఎస్పీ గారే మళ్ళీ ఇలాంటి ఆఫీసర్ మళ్ళీ మాకు దొరుకుతారా? వజ్రం వజ్రం కంటే మిన్న మా మేడం గారు ఇది పొగడత కాదు, వచ్చిన కానీ వచ్చినాడు ఎలాగైతే ఉన్నారో రేపు ఇవాళ బయటకు వెళ్ళి ఇంకో ఊళ్ళో చేరిన అదే ఆవిడ మీద మాకు అపేక్ష ఏర్పడింది. ఇచ్చేదంటే ఇంత చక్కటి మనిషి మళ్ళా మాకు దొరుకుతా, మాకు డిఎస్పీ గారు అనే బాధ పూర్తిగా ఉందండి. సరే తప్పదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పోలవరానికి వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత అంతకుముందు జరిగిన తప్పిదాల వలన రింగ్ బాండ్ కాంక్రీట్ వాల్ అవ్వలేదు. ఆ విషయంలో ప్రతి సంవత్సరం జూలై ఆగస్టు సెప్టెంబర్ నెలలోనే ఎంత ఇబ్బంది పడేవాళ్ళు, కట్ అయిపోద్దో కట్ట ఒక్కసారిగా కట్ అయిపోతే మొత్తం పోలవరం గ్రామం అంతా ఒక్కసారిగా మునిగిపోయి జనం ఏమైపోతారని ఈ 4 సంవత్సరాలు అంటే 2000 బుట్టైగూడెం 32 మంది ఆత్మ బలిదానంతో ఏర్పడిన విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తులకు అమ్మేందుకు ప్రయత్నం చేయడం దురదృష్టకరమని వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు అభిప్రాయం వ్యక్తం చేశారు. బుధవారం మండల కేంద్రంలోని విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ పిలుపులో భాగంగా ప్రధాన రహదారిపై రాస్తా రోకో చేసి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి తెల్లం రామకృష్ణ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు కారు రాఘవులు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని 32 మంది ప్రాణ త్యాగాలు ఎందరో సొంత భూముల త్యాగాల ఫలితంగా నిర్మించిన విశాఖ ఉక్కును కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడం దుర్మార్గపు చర్య అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం నాగమణి సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు పోలోజు నాగేశ్వరరావు కమిటీ సభ్యులు కారం భాస్కర్ పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు బి వినోద్ తదితరులు పాల్గొన్నారు. ఒకరు నిర్మాణం చేసుకుంటే ఈ రోజు విశాఖ ముక్కును తీసుకెళ్లి వాళ్ళు బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్ కార్పొరేటివ్ సంస్థలకు అప్పచెప్తా ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. విశాఖ ముక్కును అట్లనే ఉంచండి, దానికి సొంత గవర్నమెంట్ కేటాయించమని మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కమిటీ ఇచ్చిన పిలుపులో అందుకని ఈరోజు బుట్టాయిగూడెం మండల కేంద్రంలో రాష్ట్ర జరుగుతుంది.
ఎందుకంటే బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు విశాఖ ఉక్కుని ప్రైవేట్ పరం చేసేస్తూ ఈరోజు కార్మికులందరూ కూడా రోడ్డు పాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు విశాఖలో ఉన్నటువంటి ఉక్కే కాకుండా ఈరోజు మొత్తంగా ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆస్తులను కూడా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ విధానం చేయటం అంటే ఈరోజు భారతదేశ అప్పులన్నీ కూడా కాల రాష్ట్రం బీజేపీ ప్రభుత్వాన్ని ఎంతనే గద్దెదించాలని అన్ని వామపక్షాల ప్రజా సంఘాల ఐక్యతతో భవిష్యత్తులో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. పోలవరం వినూత్న కార్యక్రమం గోమాతకు నందీశ్వరునికి కళ్యాణం. పోలవరం మండలం పాత పట్టిసీమ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద బుధవారం గోమాతకు నందీశ్వరుని కళ్యాణ మహోత్సవం కేతిరెడ్డి లక్ష్మి అత్యంత వైభవంగా జరిపించారు. శాస్త్రోక్తంగా సాంప్రదాయబద్ధంగా మంత్రోచ్చారణ నడుమ వేద పండితులు గోమాతకు నందీశ్వరుని కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వినూత్న కళ్యాణ మహోత్సవం తెలికించేందుకు మండల నలుమూలల నుండి భక్తులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేతిరెడ్డి లక్ష్మి మాట్లాడుతూ గోమాతకు నందీశ్వరునికి కళ్యాణం జరిపిస్తానని మొక్కుకున్నానని, ఆ ప్రకారం తమ పుట్టిన గ్రామమైన పాత పట్టిసీమ గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద గోమాతకు నందీశ్వరునికి కళ్యాణం జరిపించామని, గత 14 సంవత్సరాల క్రితం తమ అత్తగారి గ్రామమైన గోపాలపురంలో గోమాతకు నందీశ్వరునికి కళ్యాణం జరిపించడం జరిగిందని తెలిపారు. తమ పుట్టిన గ్రామం సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో పాడి పంటలతో ఉండాలని ఈ అరుదైన కార్యక్రమం తలపెట్టినట్లు తెలిపారు. అనంతరం ఆలయ అర్చకులు మాట్లాడుతూ పూర్వకాలం గోమాతకు నందీశ్వరునికి కళ్యాణం జరిగేవని, కాలక్రమేణా ఇటువంటి కార్యక్రమాలు అంతరించిపోయాయని, ప్రస్తుత కాలంలో ఇటువంటి కళ్యాణాలు చాలా అరుదుగా జరుగుతున్నాయని అన్నారు. కళ్యాణం అనంతరం గోమాతకు నందీశ్వరునికి శంఖుచక్రాలు ముద్రలు వేసి గ్రామంలో విడిచిపెడతారని అన్నారు. అవి తిరిగిన ప్రదేశంలో సిరి సంపదలు పంటల అభివృద్ధి చెందుతాయని ప్రజలు విశ్వసిస్తారని తెలిపారు. అనంతరం వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సుమారు 5,000 మందికి భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేతిరెడ్డి లక్ష్మి కుటుంబ సభ్యులు, వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ సభ్యులు, పట్టిసీమ పరిసర గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు మహిళలు పాల్గొన్నారు. నేను ఆవుకి ఆంబోతికి పెళ్లి చేస్తారు అనుకున్నానండి. అది అందరూ చూడాలా చెయ్యాలని అనుకున్నానండి. దేని గురించి కాదు, నేను మొక్కుకున్నానండి చెయ్యాలనుకున్నానని. నా పుట్టిన రండి, మా అమ్మగారు ఊరండి పట్టిసేమ. ఇందులో ఆయనలో తిరగాల ఆంబోతు ఆవు తిరగాలని నేను అనుకున్నానండి. అందుకు రావాలని కళ్యాణం చేశానండి. అంటే గ్రామానికని మంచితనంగా చేశానండి. నా పేరు కేతిరెడ్డి లక్ష్మి. మాది గోపాలపురం, మాది గోపాలపురం. మా నాన్నమ్మ గారిది పాత పరిశ్రమ కుట్టింది కాబట్టి ఈ పాత పరిశ్రమలో ఆవు ఆమోదు కళ్యాణం చేయించుకున్నారు. ఈ ఊరు పచ్చని పంటలతో సిరిసం పంటలతో సుఖంగా ఉంటుందని మా నాన్నమ్మగారు ఎప్పటి నుంచి అనుకుంటున్నారు. కాబట్టి ఈ రోజున మే 3 ఈ పట్టిసీమ వెంకటేశ్వర గుడిలో ఆవు గ్రామంలో వచ్చి కళ్యాణం నిర్వహించడం జరిగింది. దీనివల్ల ఊర్లో ఎప్పుడు పంటలు అది పచ్చగా పండుతాయి మరియు ఊర్లో ఎప్పుడు సుఖ సంతోషాలు ఉంటాయని మా నాన్నగారు ఆ కుట్టిళ్ళు సుఖంగా ఉండాలని కోరుకుంటూ చేశారు. గతంలో కూడా గోపాలపురంలో మా సొంతూరైన గోపాలపురంలో ఒకసారి నిర్వహించారు. మరలా ఇంకొకసారి చేయాలని అయితే ఆల్రెడీ అక్కడ చేశాం కాబట్టి మన స్వామివారి గ్రామాల దగ్గర పూర్వం అచ్చులు వచ్చి వెంకటేశ్వర స్వామి అచ్చులు వచ్చి గ్రామంలో విడిచిపెట్టి ఉండేవి. ఈ కాలక్రమేణా ఇవన్నీ అంటే అంతరించిపోయి ఆవిడ మన దేవాలయానికి వచ్చి ఇలాంటి కార్యక్రమం చేయాలని సంకల్పించుకుంటాం. ఆ సంకల్పించుకోవడం మూలాన్ని కార్యక్రమం చేసింది. ఇది నభవతో నభవిష్యత్. ఇలాంటి కార్యక్రమం అరుదుగా జరుగుతున్నాయి ఈ మధ్యని. పూర్వం జరిగేవి, పూర్వం ఏంటంటే మన తాతలు ముత్తాతలు అందరూ కూడా ఇలాంటి కార్యక్రమం చేసేవారు. ఇప్పుడు ఎవరూ చేయట్లేదు. ఇది ఆంబోతు అంటారు. గ్రామంలో వచ్చి వెంకటేశ్వర స్వామి గారి చాలా అలాంటి కార్యక్రమం పట్టుకుని గ్రామంలో ఉన్న ఆడవాళ్ళు చేశారంటే చాలా అదృష్టం. ఇలాంటి మంత్రది ఇలాంటి కార్యక్రమాలు జరగడం కూడా చాలా అదృష్టం. ఇలాంటి కార్యక్రమం వాళ్ళ
మన పట్టసం గ్రామంలో జరిగింది. ఇది నభవతో నభవిష్యత్తు. ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడా జరగలేదు, చూడలేదు. ఈ తరం వాళ్ళు ఎవరు చూసి ఉంటారు ఇలాంటి కార్యక్రమం. అలాంటి కార్యక్రమం ఇవాళ పొద్దున్న 5 గంటల వాళ్ళు పాపాపురం వాస్తవ్యులు వాళ్ళు కుటుంబ సభ్యులు అందరూ కూర్చుని కయ్యాడం చేసుకుని స్వామివారి పంచామృతంలో అభిషేకం జరిపించుకుని స్వామివారి భక్తుల్లో ఆ నందీశ్వరుడికి ఆ గోమాతకి పూజ చేసి గోమాతకి ఇద్దరికి పూజ చేసి భక్తులు గ్రామం వదిలిపెడతారు. అది జరుగుతున్న ఆచారం, పూర్వం ఆచారం. ఈ ఆచారం ఈ మధ్య జరగడం కూడా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అకాల వర్షాలకు తడిసిన వరి ధాన్యం ఆందోళనలో రైతన్నలు. మలకాలపల్లి మండలంలో ఈ రోజు కురిసిన అకాల వర్షాలకు వరి ధాన్యం తడిసి ముద్దయింది. ముఖ్యంగా మండల కేంద్రంలో భారీగా కురిసిన వర్షానికి కళ్లాల్లో ఉన్న వరి ధాన్యం మరియు వ్యవసాయ గిడ్డింగులో ఆరిపోసిన వరి ధాన్యం కూడా ఈ అకాల వర్షానికి తడిసిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని చూపిస్తూ రైతన్న కంటతడి పెడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని, తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం మంచి ధరకు కొనుగోలు చేయాలని కోరారు. జయమండి. ఒడ్లు మొత్తం వరద వచ్చి కొట్టినాయి. బాగా నష్టం వచ్చింది మాకు. మరి ఏం చేయాలి, ప్రభుత్వం కొంచెం స్వీకరించాలి, మమ్మల్ని కొంచెం చూడాలి. 2 ఎకరాలు వేసిన పేట. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రోలపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి 15 లక్షల రూపాయలతో రోగుల విశ్రాంతి భవనం నిర్మించేందుకు ముందుకు వచ్చిన నెక్కింటి సీపోర్ట్స్ అడ్మిన్ మేనేజర్ గోపీచంద్ బుధవారం ఉదయం 7 గంటలకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం గ్రామ పెద్దలు నెక్కింటి సీపోర్ట్స్ అడ్మిన్ మేనేజర్ గోపీచంద్ ను ఘనంగా పూలమాలలు సాల్వలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పెట్ట సుగుణారావు, గ్రామ టీడీపీ అధ్యక్షులు ముసిరెడ్డి నాగేశ్వరరావు మాట్లాడుతూ గ్రామ పెద్దలు అందరూ కలిసి వెళ్లి నెక్కింటి వారి సహకారం మా గ్రామానికి కావాలని అడిగిన వెంటనే స్పందించి ప్రభుత్వ ఆసుపత్రికి 15 లక్షల రూపాయలతో రోగుల విశ్రాంతి భవనం, గ్రామాన్ని దత్తత తీసుకుంటామని హామీ ఇవ్వడం, అందులో భాగంగా ఈ రోజు శంకుస్థాపన చేయడం చాలా ఆనందదాయకమని వారి దిన ధనాభివృద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శంకర సీతారామయ్య, ఉప సర్పంచ్ సూరిమెల్లి రాంబాబు, టీడీపీ సీనియర్ నాయకులు కంటే రామారావు, ఏలేటి జమ్మీబాబు, బిక్కిన బాబీ, వెన్న వీరబాబు, ధమర్సింగ్ మధు, సాయి రమేష్, డాక్టర్ చంద్రమౌళి, పాపయ్య శాస్త్రి, కొండేపూడి శ్రీను, తొట్ట గన్నెమ్మ, ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ రాజశేఖర్, డాక్టర్ విజయ విష్ణు, కాట్రూలపల్లి గ్రామ పెద్దలు పాల్గొన్నారు. అలాగే మాజీ సర్పంచ్ గారిని సాల్వార్తో సత్కరించి కోరుతా ఉన్నాను. అలాగే సూర్యమిల్ రాంబాబు గారిని పూలమాలతో ఆశీర్వదించి కోరుతా ఉన్నాను. ఇలా చూడండి సార్, ఇలా చూడండి మీ బాబాయ్ గారి పైకి అరగడి సో అందరికీ నమస్తే అండి. కాట్రోల్లి ఊరు పెద్దలకు, ప్రజలకు అందరికీ నమస్కారాలు. ఇది అనుకోకుండా వీళ్ళ రావడం, పెద్దలు రావడం, మమ్మల్ని అడగడం, అలాగే దీని ముందు కార్యక్రమం కూడా మేము ఆక్సిజన్ సిలిండర్స్ అది కావాలి, కొంచెం కోవిడ్ టైంలో కొంచెం ఇబ్బంది పడ్డారు జనాలు, సో ప్రజలు ఇబ్బంది పడ్డారని చెప్పేసి ఆక్సిజన్ సిలిండర్లు కావాలని అంటే దాన్ని ఇమీడియట్గా మనం ప్రొవైడ్ చేయడం, అలాగే హాస్పిటల్లో ఉన్న పేషెంట్ వస్తే కూర్చోవడానికి సదుపాయం లేదండి,
డాక్టర్లు ఏమన్నా ఇద్దరు కూర్చోడానికి చెప్పి ఓపీని మనకి మరొకసారి మన గ్రామంతరం హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి స్టార్టింగ్లో ఈ కార్యక్రమానికి నాంది ఎవరంటే మన చంటి గారు అంటాం, చంద్రమౌళి పాపయ్య శాస్త్రి గారు, అలాగే సాయి రమేష్ గారు. వీళ్ళు మమ్మల్ని పరిచయం చేయడం, నేను సుగుణరావు అనే అక్కడికి వెళ్ళడం, అందులో మాకు హాస్పిటల్కి ఏదో చేయండి, ఇన్ని గ్రామాలకి ఇచ్చేసేందుకు మేము కోరడం, వెంటనే మా మాటను స్పందించి ఆయన రావడం, వచ్చి మీకు ఏం కావాలని చూడడం, ఇలా డాక్టర్ గారికి. బ్రిటిష్ కాలం నాటి పాత వంతెలను వెంటనే కూల్చివేసి అధునూతన కలవర్టన్ బ్రిడ్జీలు నిర్మించాలి. ఈ రోజు శ్రీకాకుళం జిల్లా బహుదా వంతెనపై జరిగిన ప్రమాదంపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు జేటీ రామారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వంతెన పై నుంచి లారీ పడిపోవడానికి అక్రమ గ్రానైట్ వాహనాలే కారణమన్నారు. డే అండ్ నైట్ ఆంధ్ర ఒడిశా మధ్య 100 టన్నుల పైబడి ఓవర్లోడ్లతో వాహనాలు వెళ్తున్నా కనీసం తనిఖీలు లేకపోవడం సిగ్గుచేటు అన్నారు. మరోవైపు పురాతన కాలం నాటి బ్రిడ్జి వద్ద ఆర్ఎన్పి అధికారులు ఎందుకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. పాదచారులు 10 టన్నుల కన్నా తక్కువ ఉన్న రవాణా వాహనాలు మాత్రమే వెళ్లాల్సిన రూట్లో భారీ వాహనాలను ఏ రకంగా అనుమతిస్తారని, దీనిని బ్రిడ్జి కాకుండా బ్యారేజ్ గా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. ఇప్పటికైనా డ్రైవర్లకు శిక్షణ, భారీ వాహనాలు, కంటైనర్లు, లాంగ్ వెహికల్స్ పైన నేషనల్ హైవే అధికారులకు అవగాహన లేకపోవడం బాధ్యత రాహిత్యం అన్నారు. 100 ఏళ్ల క్రితం నిర్మించిన బ్రిడ్జికి ఎక్స్పైరీ డేట్ 50 ఏళ్ల కిందట ముగిసిన దానిని ఎందుకు మూయించి వేసే ప్రయత్నం చేయలేదని జేటీ రామారావు ప్రశ్నించారు. ఆ బ్రిడ్జి ఊగిజావునే ఇవాళ అది కొంత కొలాప్స్ అవడం జరిగింది, కూలిపోవడం జరిగింది. ఓ పెద్ద గ్రానైట్ లారీ ఏదైతే ఉందో ఆ గ్రానైట్ లారీ పెద్ద స్టోన్ తీసుకొని వెళ్ళటంలో ఆ బరువుకి అది సుమారు 94 సంవత్సరాలు అయినటువంటి ఆ బ్రిడ్జ్ చాలా ఓల్డ్ బ్రిడ్జ్. ఆ బ్రిడ్జ్ మీద వాస్తవానికి అంత హెవీ లోడ్ వెళ్ళటం కూడా అది రిస్ట్రిక్షన్ కింద ఉండేది, బట్ అయినప్పటికీ కూడా ఈ వెహికల్స్ వెళ్ళడంతో ఆ బ్రిడ్జ్ వాళ్ళు కూలిపోవడం జరిగింది. మరి అదృష్టవశాత్తు ఎవరికైతే ఎటువంటి ప్రాణ నష్టం ఏమీ జరగలేదు, కానీ ఇచ్చాపురంలో జరుగుతున్నటువంటి అతిపెద్ద సంబరాలు ఇక్కడ జరుగుతున్నాయి కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని తక్షణమే ఇమీడియట్గా సంబరాలకి ప్రజల యొక్క మూవ్మెంట్ని, వెహికల్స్ వెళ్ళడానికి రావడానికి రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఇప్పుడే కలెక్టర్ గారితో మాట్లాడి కలెక్టర్ గారి నిధుల నుంచి సుమారు 40 లక్షల రూపాయలు ఆర్ఎన్బి సిబ్బందితో కూడా మాట్లాడాం. దానికి ఒక డైవర్షన్ చేసి ఆ డైవర్షన్ ఏర్పాటుని వెహికల్స్ అటు నుంచి ఇటు రావడానికి వెళ్ళడానికి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఒక డైవర్షన్ రూట్ కోసం అని చెప్పి టెంపరీగా ఒక 40 లక్ష రూపీస్తో దాన్ని తక్షణమే కలెక్టర్ గారు కూడా శాంక్షన్ చేస్తారని చెప్పి ఇప్పుడే చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడే కలెక్టర్ గారికి మాట్లాడి ఆయన దగ్గర మాట తీసుకొని అది కూడా అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. మరి రానున్న కాలంలో సుమారు ఆ పర్మనెంట్ బ్రిడ్జ్ కోసం అది సుమారు 13 కోట్ల రూపాయలతో అది పర్మనెంట్ స్ట్రక్చర్ చేయబడింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడ మున్సిపల్ కార్యాలయం వద్ద మేడే కార్మికుల దినోత్సవ రోజు ఏర్పాటు చేసిన యూనియన్ జెండాను జంగారెడ్డిగూడ మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ తొలగించి ప్రక్కన పారవేయడంతో ఆగ్రహించిన యూనియన్ నాయకులు కార్మికులు కలిసి జంగారెడ్డిగూడ మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. దీంతో మున్సిపల్ కమిషనర్ ను లోపలకు వెళ్లనివ్వకుండా గేటు వద్ద అడ్డుకోవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కమిషనర్ భవానీ ప్రసాద్ అనేది పంపించాము. వాళ్ళకి ఈ రోజున రాజ్యాంగం కొన్ని హక్కులు, కార్మికులకు హక్కులు కల్పించింది, దాన్ని కాపాడుకునే ప్రయత్నం అనేది చేస్తా ఉన్నాం. కార్మికుల దినోత్సవం ఎంతో మంది ప్రాణ త్యాగాల వల్ల ఈ రోజున మేడే ఎర్రజెండా వచ్చింది, మేడే జరుపుకుంటా ఉన్నాం. అలాంటి మేడేని మొన్న ఈయన ఆర్పాటి గంగాభవనంలో కార్మికులకి సన్మానం చేశారు. అదే చేతులతో ఈ రోజున కార్మికుల జెండాను పీకించే ప్రయత్నం చేశారు. అంటే ఆ జెండాను పీకేస్తే కార్మికులు అవమానించినట్టు కింది స్థాయిలో ఈ చెత్త ఎరుకున్న ఏళ్ళ మున్సిపాలిటీలో పారిశుద్ధ్యంలో 15 ఏళ్ళనే అవమానించినట్టు అదే ఏంటి అని తీసిన జెండా పాటించండి, వాళ్ళకి క్షమాపణ చెప్పండి అని అడిగితే ఆయన వచ్చిన రావటం కూడా ఒక మహిళా నాయకురాలైన నా పైన హేయ్ పక్కకు తప్పుకో లేదంటే కారు తక్కించుకెళ్తా, నేను డ్యూటీకి వెళ్ళాలా అని అవమానించారు. అంటే ఒక జెండా కోసం కార్మికులు కాపాడుకునే ప్రయత్నం చేస్తే మహిళలను కూడా చూడకుండా ఈ రోజున ఆయన అవహేళనగా మాట్లాడి దుర్భాషలు మాట్లాడి తొక్కించుకెళ్తా అంటారు. అక్కడికి వచ్చిన పోలీసులు అంటారు
ఆయన లోన ఆఫీసులో ఏసీ రూమ్ లో ఉంటారు, అక్కడ మీరు మంత్రాలు జరుపుకోండి, ఏమైనా సమస్య పరిష్కారం జరుగుతారంటారు అని అంటే ఈ రోజున పోలీసులు మమ్మల్ని చంపా మా కమిషనర్ మమ్మల్ని తొక్కించుకెళ్తానంటే వాళ్ళకి మాకు రక్షణ కల్పించవలసిన పోలీసులు అక్కడ అధికారికి మీరు రక్షణ కల్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇక్కడ మహిళలు పారిశుద్ధ్యంలో మహిళలు పనిచేస్తూ ఉన్నారు, మహిళా కామ్రేడ్స్ని ఈ రోజున అవమానంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పటికే వాళ్ళకి బూట్లు లేవు, గ్లౌజులు లేవు, కొబ్బరి నూనె లేవు, చీపురు లేవు, పారలు లేవు. ఇలాగ ఏ పని చేసినా కూడా వాటిల్లో సామాగ్రి అనేది పారిశుద్ధ్యంలో వాళ్ళకి లేదు. అలాగే చనిపోయిన ప్లేసుల్లో వాళ్ళ కుటుంబ సభ్యులు వేసుకోమనంటే ఇలాంటి సమస్యలు. ఏలూరు జిల్లా పోలవరం రాష్ట్ర ఎంపీల సంఘం కన్వీనర్ మేకల హనుమంతరావు అధ్యక్షతన ఏలూరులో ఎంపీల సంఘం జిల్లా అధ్యక్షులుగా పోలవరం ఎంపీ శంకర వెంకటరెడ్డిని, జిల్లాలో ఉన్న ఎంపీను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎంపీను సంఘం జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన పోలవరం ఎంపీ శంకర వెంకటరెడ్డికి గోటాల గ్రామంలో తమ నివాసం వద్ద పోలవరం ఎమ్మెల్యే తెలం బాలరాజు పూలమాలలు వేసి సాల్వలు కప్పి సన్మానించి వెంకటరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. శంకర వెంకటరెడ్డికి మరెన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీ మీడియం సింగరాజు, ఎంపీటీసీ డి హరి రామకృష్ణ, వైసీపీ నాయకులు కోటం బాబురావు, సీఐకే విజయబాబు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎంపీ సాంబర్స్ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భంగా అభినందన. ఈయన ఇలాంటి పదవికి వెళ్ళి తెచ్చి ప్రజా జీవితాన్ని ఇంకా కడప జిల్లా మైదగురు మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో డ్రైనేజీ పనులను భూమి పూజ చేసి ప్రారంభించిన ఎమ్మెల్యే రఘురామరెడ్డి మున్సిపల్ ఎన్నికల సమయంలో వార్డు ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 15 లక్షల రూపాయలతో డ్రైనేజీ నిర్మాణం చేపడుతున్నామన్న ఎమ్మెల్యే ఇచ్చిన మాట ప్రకారం డ్రైనేజీ నిర్మాణం చేపడుతున్నందుకు హర్షం వ్యక్తం చేసిన వార్డు ప్రజలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మైదకూరు మున్సిపల్ చైర్మన్ మాచునూరు చంద్ర, వైస్ చైర్మన్ చాపల షరీఫ్, మైదకూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీమన్ నారాయణరెడ్డి, మైదకూరు వైఎస్ ఎంపీ రఘురామరెడ్డి, వైసీపీ పార్టీ మైదకూరు పట్టణ అధ్యక్షులు లింగన్న, వైసీపీ నాయకులు భరత్ కుమార్ రెడ్డి, వైసీపీ పార్టీ పట్టణ మహిళా అధ్యక్షురాలు కిరణ్ మై, మున్సిపల్ కమిషనర్, ఏఈ కౌన్సిలర్లు, కోఆప్సన్ మెంబర్స్ మరియు వార్డ్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా వైద్య కళాశాల భవనాలను త్వరగా పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఎస్. ప్రభుత్వ వైద్య కళాశాల భవనాలను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఆదేశించారు. స్థానిక ట్రైబల్ యూనివర్సిటీ సమీపంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ వైద్య కళాశాలను ఆమె గురువారం ఆకస్మికంగా సందర్శించారు. తరగతి గదులు, సెమినార్ హాలు, హాస్టల్ తదితర భవనాల నిర్మాణాన్ని, వాటి నాణ్యతను, ఇతర సదుపాయాల కల్పనను పరిశీలించారు. ఇప్పటి వరకు జరిగిన ఖర్చు, చేసిన పనులు, బిల్లుల పరిస్థితి, సిమెంట్, ఐరన్, ఇసుక సరఫరా, పనివారి సంఖ్య తదితర అంశాలపై కలెక్టర్ ఆరా తీశారు. ఏపీఎంఎస్ఐడీసీ అధికారులు ఆయా భవనాల పురోగతిని కలెక్టర్ కు వివరించారు. తరగతి గదుల నిర్మాణం పూర్తి అయ్యిందని, విద్యుత్ వైరింగ్, ప్లంబింగ్, ఫ్లోరింగ్, వెలుపల గోడలకు ప్లాస్టింగ్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపారు. మరో 2 నెలల్లో పనులను పూర్తి చేస్తామని చెప్పారు.
కళాశాలకు నీటి సదుపాయం కోసం సమ్ ట్యాంకులు నిర్మించామని, తాత్కాలికంగా మున్సిపాలిటీ నుంచి రోజుకు సుమారు 35,000 లీటర్ల నీటిని ఇప్పించాలని అధికారులు కోరారు. మెడికల్ కాలేజ్ కి నీటి అవసరాలను శాశ్వతంగా కల్పించేందుకు చంపావతి నది నుండి పైప్ లైన్ వేసేందుకు 10 కోట్ల రూపాయల ఖర్చుతో ప్రతిపాదనలు సిద్ధంగా ఉన్నాయని వివరించారు. కలెక్టర్ నాగలక్ష్మి స్పందిస్తూ మున్సిపాలిటీ నుంచి తాత్కాలికంగా నీటిని ఇప్పించేందుకు వెంటనే సంబంధిత అధికారులతో చర్చిస్తానని చెప్పారు. శాశ్వత పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తరగతి భవనాల నిర్మాణం దాదాపు పూర్తి అయినప్పటికీ ఇతర పనులు పెండింగ్ ఉన్నాయని, వాటిని పూర్తి చేసేందుకు నిపుణులైన పనివారి సంఖ్యను పెంచాలని సూచించారు. భవన నిర్మాణ పనులను, రహదారిని వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ పర్యటనలో డిఆర్ఓ ఎం గణపతిరావు, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ పద్మలత, ఏపీఎంఎస్ ఐడీసీ సూపరింటెండెంట్ ఇంజనీర్ అంకమ్మ చౌదరి, ఈఈ సత్య ప్రభాకర్, విశాఖ ఎస్ఈ శివశంకర్, తహసీల్దార్ సిహెచ్ బంగర్రాజు, నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. పలాస మండలం మామిడిమెట్టు రాంగోయి గ్రామంలో జరుగు శ్రీ సండమ్మ తల్లి గ్రామ దేవత నూతన విగ్రహావిష్కరణ, శ్రీ గారమ్మ తల్లి మరియు శ్రీ భూలోకమ్మ, శ్రీ కొండూరు అమ్మ తల్లి సహిత యంత్ర విగ్రహ శిఖర ఆలయ ప్రతిష్ట మహోత్సవ వేడుకల్లో పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్న రాష్ట్ర పశువు సంవర్ధక పాడి పరిశ్రమ మరియు మత్స్య శాఖ మాధ్యులు డాక్టర్ సీతిరి అప్పలరాజు. అనంతరం శ్రీకాకుళం జిల్లా జల్లుమురు మండలం కోనసింహాద్రిపేటలో జరుగు బమ్మిడివారి వివాహ మహోత్సవ వేడుకల్లో పాల్గొని, అనంతరం శ్రీకాకుళం టౌన్ ఎల్బీఎస్ కాలనీలో జరుగు గజ్జి షణ్ముఖరావు నూతన గృహప్రవేశ మహోత్సవ వేడుకల్లో పార్టీ నాయకులతో కలిసి పాల్గొన్న రాష్ట పశు సంవర్ధక పాడి పరిశ్రమ మరియు మత్స్య శాఖ మాధ్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం గంగుపూడి రంగాపురం పంచాయతీల పరిధిలో వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం, జగనన్న చేపడుతున్న మహాయజ్ఞం, మీ భూమి మా హామీ, భూ రీసర్వే అనే కార్యక్రమాన్ని ఎంపీపీ శ్రీ గేదెల శ్రీనివాసరావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ శ్రీమతి ఆవల శ్యామల, రాష్ట పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ దొడ్డి రాంబాబు, స్థానిక సర్పంచులు శ్రీ గొలకాని హరిప్రసాద్, శ్రీమతి ఆవాలు జయలక్ష్మి, పార్టీ సీనియర్ నాయకులు ఆవాల సత్యనారాయణ, గొల్లకాని సత్యనారాయణ, గ్రామ పెద్దలు, ప్రజలు, ఎంఆర్ఓ రామకృష్ణ, మండల సర్వే రామ, సచివాలయం సర్వేలు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా అమదలవలస నియోజకవర్గం సరుకుజిల్లి మండలం తొరకపేట కొత్తపేట గ్రామాలలో జలజీవన్ మిషన్ పనులు ప్రారంభించిన స్పీకర్ సీతారాం, రానున్న కాలంలో ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడానికి కృషి చేస్తానని స్పీకర్ సీతారాం తెలిపారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. పట్టుకోండి సార్.